చంద్రబాబు నాయుడు గారు, మాజీ పిఎస్ శ్రీనివాసరావు ఇంటి మీద జరిగిన ఐటీ సోదాలు, వాస్తవాలు ఏమిటి, ఏం జరిగిందనేది నిన్న ఐటీ శాఖ వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి సుమారు 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వం నుంచి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్టర్స్కి రావటం, అక్కడి నుంచి 3 ఇన్ఫ్రా కంపెనీలు ప్రారంభించడం, 3 కూడా ఆర్కే ఇన్ఫ్రా, ఆర్వీఆర్ ఇన్ఫ్రా అండ్ డిఎన్సి ఇన్ఫ్రా. అని 3 ఇన్ఫ్రా కంపెనీలకి వేలాది కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ గమనిస్తే ఖచ్చితంగా ఇందులో ఒక ఒక పిఎస్ అంటే ఒక చిన్న ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. ఒక ప్రభుత్వ ఉద్యోగి 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు చేయడం అనేది ఎక్కడ మనం చూడలేదు, వినలేదు. మరి ఏ విధంగా ఇవి సేకరి ఏ విధంగా వచ్చాయి అనేది ప్రజలందరికీ విజ్ఞతకే ఈరోజు మనం వదిలేస్తే, చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు వల్లనే ఈ ట్రాన్సాక్షన్స్ అండి. ఎందుకంటే ప్రభుత్వ పనుల నుంచి కాంట్రాక్టర్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఏ విధంగా వెలుగులో వచ్చాయనేది కూడా ఒకటి ఆలోచించాలి. ఎప్పుడైతే ఐటీ శాఖ ముంబైలో దాడులు చేసిందో, ఆ దాడుల నేపథ్యంలో దాదాపు 150 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతకి అందించామని అక్కడ ఉన్న ఈ పెద్ద ప్రైవేట్ సంస్థ చెప్పడం వల్ల ఇవన్నీ కూడా వెలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పాత్ర ఉంది. ఆ డైరీలు కానీ వాళ్ళు ఇచ్చిన విలువైన సమాచారం బట్టి చూస్తే వీళ్ళిద్దరూ ప్రమేయం లేకుండా ఏమీ జరగలేదనేది వాస్తవం. కాబట్టి ప్రజలందరూ ఇవాళ ఒక పిఎస్ ఇంట్లో దాడి చేస్తే 2,000 కోట్ల రూపాయలు ఇవాళ బయటికి వెలుగులోకి వచ్చినాయి అంటే అదే చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా తన కుమారుని లోకేష్ను కానీ లేకపోతే ఇతర మంత్రులను కానీ బయటికి తీస్తే ఎన్ని లక్షల కోట్లు ఇవాళ లావాదేవీలు జరిగేది ప్రజల విజ్ఞత ఈరోజు మేము చెప్తాం, ప్రజలు ఆలోచించుకో. కాబట్టి ఏ విధంగా పరిపాలన జరిగింది గత 5 సంవత్సరాలు, 2014 నుంచి 2019 వరకు ఎలాంటి అవినీతి జరిగింది అనేది ఈరోజు దీన్ని బట్టే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం. మొన్నే చూసాం రాజధాని విషయంలో 4,000 ఎకరాలు తన అనుచరులకి అనుమాయులకి ఎలా కట్టుబెట్టడం, అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమం తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 24,000 కోట్ల రూపాయలు నీరు చెట్టు కార్యక్రమంలో దోచుకున్నారు. నీరు లేదు, చెట్టు లేదు, కానీ డబ్బులు మాత్రం ఇచ్చారు ఎన్ఆర్టీఎస్ 24,000 కోట్ల రూపాయలు. ఏ మేరకు అవినీతి జరిగింది, నేను నిప్పు, నేను తుప్పు, నేను అని చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అది నిప్పు తుప్పు ఖచ్చితంగా ఇవన్నీ బయటికి తీస్తే ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది.